నీతి లేదు, నియమం లేదు, చట్టం లేదు, ఏమీ లేదు. నేనే రాజు, నేనే మంత్రి, ఎవర్థింగ్ అయ్యా. నీకు జగన్మోహన్ రెడ్డి గారికి 153 మంది ఆయన మెజార్టీ ఇచ్చి ఉండొచ్చు. మెజార్టీ ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పారు తప్ప నా ఇష్టం. నేనే రాజు, నేను తప్ప ఎవడు లేడు అహం అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఇలాంటి పెద్దలు చూసేదా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని చెయ్యాలి. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలా, చూడాలా. సమస్య వచ్చినప్పుడు వాళ్ళ మధ్యకు పోవాలా, వాళ్ళని కన్విన్స్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. కన్విన్స్ కాకుండా పోతే వాళ్ళని ఈయన కన్విన్స్ చేసేదానికి ప్రయత్నం చేయాలి తప్ప నేను నియంతను. నాకు 153 మంది మెజార్టీ ఇచ్చారు కాబట్టి నాకు రాజ్యాంగం లేదు, నాకు న్యాయస్థానం లేదు అని చెప్పడం సరైనటువంటిది కాదు. అది ఆయన ఇప్పటికైనా మనసు మార్చుకోవాలా గొప్ప వాళ్ళని చూసి అని నేను ఆయనకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.